హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. తన ఇంట్లో పురోహితుడిని చూసి, పెళ్లి గురించి మాటామంతి చూసి తనకే పెళ్ళి అనుకొని కంగారు పడిపోతుంది నీరజ. కానీ రెండో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన నాన్నగారిని చూసి ఆశ్చర్యపోతుంది. అలా తుఫాను రూపంలో వాళ్ళ జీవితాల్లోకి అడుగు పెడుతుంది శకుంతల, రామానందం రెండవ భార్యగా. శకుంతల దురుసు ప్రవర్తన, తన మాటల ప్రవాహాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు నీరజ మరియు శ్యామల. శ్యామల వాళ్ళ కూతురి ఇంటికి, సరోజ ఇంటికి. ప్రయాణానికి సిద్ధం అవ్వమని ఆదేశిస్తుంది నీరజ అత్తయ్యని. ఇంతవరకు విన్నాం కదా, చూద్దాం వీళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరగబోతున్నాయో. అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, తొందరగా రండి. గాలి వానలా వచ్చిన రంగిని అప్పుడే మేలుకొని చూస్తున్న నీరజ అయోమయంగా చూసింది. ఎందుకో అత్తమ్మగారు బోరు బోరు నేర్చేస్తున్నారమ్మా, తొందరగా రండి. దిగ్గున లేచిన నీరజ ఆ నైట్ డ్రెస్తోనే కిందకు పరిగెత్తింది. ఏమిటత్తయ్యా, ఏమిటి? కుదిపి కుదిపి అడిగినా మాట చెప్పగల స్థితిలో లేదు. గుండెలు అవిసేలా రోధిస్తుంది శ్యామల. నీకెంత కష్టం వచ్చింది తల్లి. సరూ, నేనేం చేయగలనే ఇక. ఇంతకంటే ఆమె నోటి నుంచి మాటలు రావడం లేదు. నీరజ అటు ఇటు చూసింది. బల్ల మీద టెలిగ్రామ్ పడి ఉన్నది. తీసి చూసిన ఆమె మ్రాన్ పడిపోయింది. సరూ, దుఃఖంతో ఆమె పెట్టిన కేక గొంతును దాటి వెలికి రాలేదు. దుఃఖించుతున్న అత్తవడిలో పడి తాను కుల్లి కుల్లి ఏడవసాగింది. అమ్మగారు ఏంటైందండి అని ఏడుపు ముఖం తడుగుతున్న రంగికి సమాధానం చెప్పే వాళ్లే లేరు. 10 నిమిషాల తర్వాత చికాకు ముఖాలతో తమ గది నుంచి బయటికి వచ్చారు నవదంపతులు రామానందం, శకుంతల. తమకు నిద్రాభంగం కలిగిందన్న విసుగుతో ఉన్నాయి ఆ వదనాలు. తండ్రికి మౌనంగా టెలిగ్రామ్ అందించింది నీరజ. మై గాడ్, నివ్వెరపాటుతో నిలిచాడు. ఏమిటండి పొద్దున్నే ఎవరో చచ్చినట్టు ఏడుపులు? శకుంతల విసుగ్గా అధికారంగా అరిచింది. అటువంటి సంగతే, రామానందం మెల్లగా అన్నాడు కనులలో నీరు తిరుగుతుండగా. ఏమిటి? ఏడుస్తున్న శ్యామల అన్నది. చచ్చారు తల్లి, చచ్చారు. నాకే ఒకే కూతుర్ని దిక్కుమాలిన దాన్ని చేసి నల్లుడు చనిపోయాడు. నా కర్మ, అంతా నా కర్మ. పిచ్చిగా తలబాదుకుంటూ నేలపై పొర్లసాగింది. అప్పటికి విషయం తెలిసిన రంగి నౌకరు కూడా ఒక్కసారిగా గొల్లుమన్నారు. శకుంతల కంటిలో మాత్రం నీటి చుక్క లేదు. ఆమె వదనం యథాపూర్వకంగానే ఉన్నది. ఎక్కడుంటుందేమిటి ఆ పిల్ల అన్నది ఆ స్వరం. ఏదో విరసం ఉట్టి పడుతుండగా, ఢిల్లీలో. ఎంత గొప్ప ఉద్యోగం, ఎంత మంచి మనిషి, తిరిగి చూడక్కర్లేని గొప్ప సంబంధం. ఇంతలోనే ఆ దైవుడి కన్ను కుట్టిందా? శ్యామల శోకాలు సాగిపోతూనే ఉన్నాయి. రోధించే సోదరిని ఓదార్చుతూ రామానందం కూడా కన్నులొత్తుకున్నాడు. తండ్రి లేని సరోజను పెంచిన ప్రేమతో అతడి అంతరంగం ఆక్రోశించింది. శోకపు ప్రథమ వేగానంతరం రామానందానికి కర్తవ్యం అవగాహన అయింది. శ్యామల, మనం ఏడుస్తుంటే కూర్చుంటే కాదు, అక్కడ సరు సంగతి ఆలోచించు. ఒక్కతే, పసివాడు కూడా. శ్యామల కన్నతల్లి సరోజకు అంతులేని ఆ దుఃఖంతోనే భయభ్రాంతులై చూసింది. దూరానున్న తన బిడ్డ ఏకాకిగా అనుభవిస్తున్న అవస్థను ఊహించుకుంటూ, కంగారు పడకు మరి, ఏం చేస్తాం, ఇరుగు పొరుగు స్నేహితులు సహా ఉద్యోగులు ఉంటారులే, పద మరి త్వరగా వెళ్ళాలి అందిన బండిలో అన్నాడు. శ్యామల శోకవేగం హెచ్చింది. నేలన పడి ఉన్మాది వలె దొరలసాగింది. శ్యామల, చెప్పింది అర్థం చేసుకో, దాన్ని చూసుకుంటే ఇక మన బ్రతుకంతా ఎడవాల్సిందేగా. నీరజ సమాధానం చెప్పింది దుఃఖిస్తూనే. మీరు ఏర్పాట్లు చూడండి డాడీ. అత్తయ్యకి ఏడవద్దంటే మాత్రం ఆగేదా ఈ ఏడుపు? నేను బట్టలు తీస్తాను. రంగి, పెట్టి తీయవే. కంటికి ఎదురుగా ఉన్న బట్టలు, చేతి దొరికిన డబ్బు తీసుకుని 4 నిమిషాలలో మేడ దిగి వచ్చిన నీరజ స్పష్టంగా విన్నది తండ్రి గదిలో నుంచి వినవస్తున్న వాగ్వాదం. అందరం ఎందుకు ఏడుస్తాం? ఏడ్చే వాళ్ళ కర్మ అది, వాళ్ళే ఏడుస్తారు. సర్లే, ప్రయాణం మాట చూడు. ఎవరు, ఎవరి ప్రయాణం? కొత్త దంపతులం. మనం అటువంటి చోట్లకి వెళ్ళకూడదు. అవును, అయినా కన్నకుతురాయమన్నా, ఎక్కడో మేనకోడల కోసం కూడా మీరు ఇదైపోతే ఇక బ్రతికినట్టే. కన్నతల్లి బ్రతికే ఉందిగా, వెళ్తుంది. అయినా అంత దూరం ఎంత డబ్బైపోతుంది? ఇందరు వెళితే ఏమైనా ఆలోచించారా? నీరజ మనసంతా జుగుప్స ఆవరించగా శ్యామల వైపు చూసింది. ఆమె కూడా వింటూనే ఉన్నది. ఎవరి సొమ్ము అవసరం లేదు, నా డబ్బే ఉన్నది, తరగనిది. విలయ తాండవం ఆడుతున్న విషాదంలో విఘ్నతను విస్మరించి మాట్లాడుతున్న ఆమెను వివేకంగా వారించింది నీరజ. వాదనలకు సమయం కాదత్తయ్యా, పద, నేను రెడీ. సరోజ గురించే మనం ఆలోచించేది అంతే. రెక్కల కట్టుకు ఎగరాలి మనం ఇప్పుడు. రామానందం ఎలాగో శకుంతల నొప్పించగలిగాడేమో, ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఒక మనిషి నిష్క్రమణ కొన్ని వేల మార్పులను, సమస్యలను సృష్టిస్తుంది. 2.5 రోజుల ప్రయాణం తర్వాత ఢిల్లీ చేరారు. 4 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది నీరజ సరోజ ఇంటికి. సరిగా 1 సంవత్సరం క్రితమే సరోజ భర్త వచ్చి 1 నెల రోజు నుండి వెళ్లారు.
సకల సౌభాగ్య సంపన్నమై కళ్ళనొలికించే ఆ సరోజకు ఈ సరోజకు సహస్రాంశం భేదం కనపడింది. ఆ విమానంలో తిరగవద్దని ఎప్పుడూ మొత్తుకుంటూనే ఉన్నానే తల్లి, నీ బ్రతుకు నీళ్లలో కలిసిపోయిందిగా. శ్యామల శోకాలు సాగించింది. అక్కడ ఉన్నవారెవరో చెప్పారు, సరోజ భర్త ఏ విమానపు ప్రమాదానికి కారు ప్రమాదానికి గురికాలేదు. డ్యూటీ నుంచి వచ్చి హెడ్ ఆఫీస్ వారితో ఫోన్లో మాట్లాడుతూనే గుండె నొప్పి అంటూ కుర్చీలో వాలిపోయాడు. వాలిపోతూ మంచినీళ్ళు అడిగాడు. సరోజ తెచ్చింది పరుగున, కానీ ఆ నీటిని కూడా తను మింగలేకపోయాడు. విపరీతమైన బాధతో కొన్ని సెకండ్లలో నిమిషాలలో కూడా సరోజ చెప్పలేకపోతుంది. గిలగిలా కొట్టుకుని స్పృహ కోల్పోయాడు. అది స్పృహ పోవడం కాదు, మహాభినిష్క్రమణ అని చెప్పారు డాక్టర్లు వచ్చి. ఆ నిష్క్రమణకు మాసివ్ హార్ట్ అటాక్ అని నామకరణం చేశారు. ఏదైతేనే మా బిడ్డ బ్రతుకు సర్వనాశనమైంది అంటూ విలపించారు శ్యామల రామానందంలు. అంతవరకు సరోజకు సహాయంగా నిలిచి కనిపెట్టుకున్న ఇరుగు పొరుగు వారంతా చెప్పారు అనేక విషయాలు వివరాలు. మీరు ఏడ్చి ఆమెను మరింత గాభర పెట్టకండి, పోయిన వారి కోసం ఏడుపే వస్తుంది. మరి బ్రతికి ఉన్న ఆమెను రక్షించుకోవాలి కదా. భర్త దేహాన్ని చూస్తూనే డాక్టర్ల మాట వింటూనే ఆమె అలా స్తంభించిపోయింది. ఆమెను ఏడిపించి ఆ దుఃఖభారం తగ్గించాలని డాక్టర్లు మేము ప్రయత్నించాం, లాభం లేకపోయింది. అంతవరకు దుఃఖంతో కుమార్తె స్థితిని గమనించలేదు శ్యామల. అందరి మాటలు విని భయభ్రాంతురాలే చూసింది. కూతుర్ని పట్టి పెనుగాలిలా కుదిపివేసింది. ఏమిటమ్మా సరు ఆ పిచ్చి చూపులు, నేను నీ అమ్మని ఏం చేస్తాం చెప్పు సరు, మన చేతిలో లేదుగా అంటూ రామానందం సరు తల నిమురుతూ పక్కన కూర్చున్నాడు. గదిలో నేలవైపు తదేకంగా చూస్తున్న సరోజ తీక్షణమైన చూపులలో మార్పు లేదు. ఏమిటలా చూస్తుంది అనే ప్రశ్నకు సమాధానంగా అన్నారు, భర్త మృతదేహాన్ని అక్కడే ఉంచారు, వెంట పోతానని పరుగులు తీస్తే మేము అడ్డుకున్నాం, అక్కడే కూర్చొని కదలడం లేదు. చాలా అన్యోన్యంగా ఉండేవారు. అందున ఆకస్మికం కావడం వల్ల షాక్ తగిలింది. కంటినీరు వస్తే పర్వాలేదు, లేకుంటే ఆవిడ అనుమానమే బ్రతకడం, మరలా గొల్లుమన్నది శ్యామల. అదే వద్దు, నిబ్బరం అవసరం అంటూ అంతా వారించారు. భర్త మంచివారు, ఎంత దూరమైనా అందుకే నీ ధ్యాస ఉండేది కాదు. ఈ పాడు దూరం వల్ల ఇప్పుడు 3 రోజులకు కానీ నిన్ను చేరుకోలేకపోయాం. ఏ ఒక్క మాటైనా సరోజకు వినిపిస్తుందో లేదోనని తెలియడం లేదు. మంచివాడు, చేతికి అడ్డు లేదు, అడిగినది లేదని లేదు. ఏనాడు ఎవరికి అందరికీ పని తానే చేసేవారు, గర్వం లేదు. అతడిలా అంత ఓర్పుగా నేర్పుగా బాధ్యతగా ఎవరూ ఆ ఉద్యోగం చేయలేరు. అనేక శ్లాఘ వచనాలు వినిపిస్తున్నాయి. అన్నీ తీరిన మమ్మల్నైనా తీసుకుపోరాదు, దేవుడికి అంత మంచివాడే కావాల్సి వచ్చిందా అని వృద్ధులు కళ్ళు తుడుచుకుంటున్నారు. సంతాప సందేశాలు అందుకుంటూ ఇద్దరు వ్యక్తులు కేవలం టెలిఫోన్ వద్దనే కూర్చున్నారు. సరోజ గారిని ఎవరో ఫోన్ దగ్గరకు పిలుస్తున్నారు అన్నారు. బలవంతంగా 4 పట్టి నడిపించుకుని వెళ్ళారు డ్రాయింగ్ రూమ్లోని ఫోన్ దగ్గరకు. అవతలి వారు ఏం మాట్లాడుతున్నారో ఏమి వింటుందో తెలియదు. శిలలా మారిన సరోజ. ఫోన్ రామానందం అందుకున్నాడు. సరోజ మరిది ఏదేదో అధికారంగా మాట్లాడుతున్నాడు. ఇంతకు మీరెవరు ఇంకా రాలేదేం అనే ప్రశ్నకు అటు నుంచి తీవ్రమైన జవాబు వచ్చింది. ఎందుకు వస్తాం? రాము, మేమెవరం? దహనం అక్కడెందుకు చేశారు? ఇక్కడికెందుకు తీసుకురాలేదు? అటు మాటలాపి ఇటు ఇంట ఉన్న జనంతో వివరాలు చెప్పాడు రామానందం. అదేనండి బాబు, ఈ 3 రోజుల నుండి అదే వరుస. ఆయన తరపు వాళ్ళం అంటూ ఒక్కొక్కరు ఇక్కడికి రండి, ఇక్కడికి తీసుకురండి అంటారే, కానీ సాధక బాధకాలు ఆలోచించరేం? ఇటు ఆలోచించరేం? ఇటు ఆమె చూస్తే పిచ్చిదానిలా ఉలకదు పలకదు, ఆలోచించదు. మరి మేమే నడుం కట్టి నిర్ణయాలు తీసుకొని ఆ పిల్లవాడి చేత చేయించాం. కటిక హృదయుడైన రామానందానికి కూడా కనులు నీరు కాలంలో కట్టింది. ఇంత పసి వయసులో నీకెంత బాధ కష్టం వచ్చాయిరా బాబు అంటూ సరోజ కొడుకు కిషోర్ని చెంత తీసుకొని దుఃఖించాడు. అంతా అయోమయంగా అశాంతిగా ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నది. తండ్రిని కోల్పోయిన పసివాడు కిషోర్కు కనీసం తల్లి అయినా దక్కుతుందా? అటు తండ్రి తాలూకు ఆస్తి కానీ వస్తువులు కానీ, ఇటు తండ్రి ఉద్యోగ సంబంధంగా రావాల్సిన సొమ్ము కానీ వసూలు కాగలదా? రామానందం ఆ ప్రయత్నంలో పడ్డాడు. మగవాడిగా మరో సాయం లేదాయే. నీరజ, శ్యామల తదితరులు సకల విధాలుగా యత్నిస్తున్నారు సరోజ పోయిన మతి జ్ఞానం తిరిగి పొందేట్లు చేయడానికి. మరో 2 రోజులు గడిచాయి. ఇటు సరోజ స్థితి ఇలాగే ఉంది. అటు వాళ్ళు టెలిఫోన్లలో మాటల్లో మార్పే లేదు. ఏం చేయాలి? శ్యామల అన్నని అడిగింది. అదే సమయంలో వచ్చాడు శ్యామల కుమారుడు. ఉద్యోగరీత్యా ఎక్కడో ఉన్నవాడు. వార్త విని వెంటనే వచ్చాడు. సరోజ కంటే 2 ఏళ్ళు చిన్నవాడు. వాళ్ళు రారట. నేను దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళే వచ్చాను. ఇటువంటి విషయాలలో గల సాధక బాధకాలన్నీ వివరించాను. వాళ్ళకు అన్నీ తెలుసట. వాళ్ళెవరూ ఇలాగే దూరాన పోతే అప్పుడు ఇవన్నీ అనుభవమైనాయని అక్కడే కానిచ్చామని ఒప్పుకున్నారు. అయినా కోడల మీద కోపంగా ఉన్నారట అన్నాడు. దిక్కుమాలిన లోకం. తమకో పద్ధతి, పరాయి బిడ్డ అనగానే మరొక పద్ధతి. ఏమైనా సరే వాళ్ళు చెడ్డవాళ్లగానే ఉండని, మనం వెళదాం, నడవండి. ఈ సాయంత్రమే ప్రయాణం. మరలా వచ్చాక ఆఫీస్ పనులవి చూసుకోవచ్చు. సరోజను అత్తవారికే అప్పచెప్దాం.
రామానందం శాసనం ప్రకారం అంతా ప్రయాణ సన్నద్ధులయ్యారు. మరో గంట వ్యవధి ఉన్నది కానీ సరోజ భర్త స్నేహితులు కొందరొచ్చారు. మీ భర్తగారి ఇంటి వారటమ్మా, ఎవరో ఒక ఆవిడ, ఒక మగాయన వచ్చారు. ఇదిగో మీ మామగారి నుంచి ఉత్తరం తెచ్చారు. వినేవారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంటికి రాకుండా ఆఫీస్కి వెళ్ళారా? అందున ఇటువంటి స్థితిలో ఏది, ఏమిటా ఉత్తరం? రామానందం తీసుకున్నాడు. సరోజ మామగారి చేతి రాతను గుర్తించాడు. ఆత్రంగా చదివి వివరాలు అందరికీ చెప్పాడు. ప్రసాద్ ఎలా మరణించాడు, ఏ డాక్టర్ అతన్ని ఆఖరిసారి ట్రీట్ చేశాడు, ఏమైనా విల్లు రాశాడా మా అబ్బాయి, ఆఖరిసారిగా ఏమైనా చెప్పాడా, ముసలి తండ్రినైన నా బాధ అర్థం చేసుకుని మీరు అన్ని వివరాలు ఈ వచ్చిన వారికి ఇవ్వండి. ఇంతే ఆ జవాబు సారాంశం. ఎవ్వరికి వారే నివ్వెరపాటు పొందారు. ఇదేమి తండ్రి, ఇదేమి బంధువులు, కోడల గురించి, పిల్లవాడి గురించి ఆరాయనా లేదే? క్షమించాలి కానీ అడుగుతున్నాం, ఇది ప్రేమ వివాహమా? తల్లిదండ్రులకి అందుకే ఇష్టం లేదా? ఈయన వారి పెంపుడు కొడుక, కడుపున పుట్టలేదా? ఇటీవల కానీ అత్తవారికి ఈమెకి ఏమైనా ఘర్షణ జరిగిందా? రామానందం, శ్యామల ఎవరికి వారే మాన్పడి నిలిచారు. ఇంకా కురుస్తూనే ఉన్న ప్రశ్నల వర్షానికి జవాబుగా పిడుగులా వినవచ్చింది. నా భర్త ఎవరి కుమారుడు కాదు, అనాథాశ్రమంలోని వారు, సరేనా? అందరూ అటు చిత్రంగా చూశారు. ఇన్ని రోజులుగా మూగిగా అచేతనంగా పడి ఉన్న సరోజ స్వరం శివంగిలా లేచింది. అల్మైరా తెరిచి ఫోటో ఆల్బమ్స్ గిరాటి వేసింది. చూడండి, ప్రేమ వివాహమో, పెద్దలు చేసిన వివాహమో, అందులో ఫోటోలన్నీ చెప్తాయి. ఇనుప బీరువాలోని బ్రీఫ్ కేస్ బయటకు లాగి తెరిచి పడేయటంలో అందులో నుండి అనేక ఉత్తరాలు, రసీదులు చెల్లాచెదురుగా బయటకు పడ్డాయి. అవి ప్రసాద్ తండ్రి కొడుకుకు, కోడలికి రాసిన ముఖ్యమైన ఉత్తరాలు. అవసరాలను వివరిస్తూ, ఎంతెంత డబ్బు పంపాలో అర్థించుతూ రాసినవి. డబ్బు అందుకున్న రసీదులు. పెద్ద కొడుకు కోడలుగా బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకున్నందుకు అభినందిస్తూ, ప్రశంసిస్తూ రాసిన ఉత్తరాలు. మనవణ్ణి మంచి స్కూల్లో చేరి గొప్పగా వృద్ధిలోనికి రావాలని ఆశీర్వదించిన ఉత్తరం. అంతకు వారం రోజుల ముందే ఇంటి పన్నుకు గాను అందుకున్నట్లుగా నిరూపించుతున్న 3,000 రూపాయల డ్రాఫ్ట్ తాలూకు రసీదు. ఇంకా ఇతర కుటుంబ సభ్యుల ఉత్తరాలు కొన్ని. అందరూ పరిశీలించి చూశారు. చూశారా, నా బిడ్డ ఎంతటి గుణవంతురాలో, నా పెంపకం ఎటువంటిదో, దుఃఖంలోనే గర్వంగా సవాలు చేసింది శ్యామల. అవును, అంతటి సమరసత, సత్సంబంధాలు కేవలం వారి అబ్బాయి లేనంత మాత్రానే అంతరించిపోయాయా? కోడలు చూపిన ప్రేమ వినయాలకు, మోసిన బాధ్యతలకు ప్రతిఫలం ఇదా, ఎంత స్వార్థపరులు అంటూ అందరూ ముక్తకంఠంతో చీత్కరించారు. ఇంతవరకు ఈ ఉత్తరం తెచ్చిన వాళ్ళు ఏరి? కొందరు అడిగారు. తిరుగు రైల్లో వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి రారట, ఉత్తరం తెచ్చిన వ్యక్తులు అన్నారు. సరే, మనము ఆ రైలుకే కదా వెళ్ళేది, త్వరగా సామాన్లు కారులో ఉంచండి. రామానందం హడావిడి పడుతున్నాడు. లేదు మామా, మనం వెళ్ళడం లేదు. సరోజ అరచిన అరుపుతో ఆ గదిగోడలు దద్దరిల్లాయి. ఎక్కడికి వెళతాను, ఇదే నా ఇల్లు, పరాయి ప్రాంతమే కానీ అదే ఇల్లే కానీ, అక్కడకు రాని చుట్టము అని నేర్పేవాడివి కదా మామా నా చిన్నప్పుడు. అది కాదమ్మా, నువ్వు బాధలో పరిస్థితులు ఆలోచించడం లేదు. ఇప్పుడు కర్మకాండలు వగైరా అంటూ నచ్చచెప్పపోయిన తల్లికి రెండు చేతులు జోడించింది సరోజ. కర్మకాండలు వగైరా ఇక్కడే చేస్తాను, నా అత్తింటి వాళ్ళంతటికీ. పోయినది నా భర్త కాదు, ఆయన బ్రతికే ఉన్నారు. ఈ సెలవులలో హరిద్వార్, ఋషికేశ్ అన్నీ చూడాలనుకున్నాం. చూస్తాను, అదిగో వారే వస్తున్నారు నాతో. భర్త అస్థికలుంచిన తావున పడి పొర్లి పొర్లి ఎడవసాగింది. చూపురులందరికీ దుఃఖం కలిగించింది ఆ దృశ్యం. అంతలో ఒకరన్నారు, అన్నట్టు మనం గమనించనే లేదు, సరోజ మాట్లాడుతుంది, ఏడుస్తుంది, ఇక పర్వాలేదు. అవును అవును, అంతవరకు మరో సమస్యలో మునిగిన వారంతా ఇప్పుడే గుర్తించారు ఈ విషయాన్ని. అవును, సరోజ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను, శివశక్తిలా ఊగిపోతున్నది సరోజ. నా మాట, ఆలోచన, ఆశ అన్నీ పోయాయి. ఆ పోయిన వాటి వెంట నేను పోవాలనుకున్నాను. తక్షణమే పోనివ్వక నా బంధనమైన ఈ పసివాడిని వాడి వారు అనబడే వాళ్ళకి అప్పచెప్పి పోవాలనుకున్నాను. అందుకే సగం దారిలో ఆగి లేచి చూశాను. కానీ దరిద్రపు నీచపు ఉత్తరం నన్ను సగం దారిలో నుండి తిప్పి తీసుకొచ్చింది. నా పసిబిడ్డని నేనే పెంచుకోవాలని చెప్పింది. నా వాళ్ళనుకున్న ఎవ్వరూ నా వాళ్ళు కాకపోగా, నా నాశనాన్ని తమ స్వప్రయోజనాలకు వినియోగించే వాళ్లనే నిజాన్ని చెప్పింది. సరోజ అదలించుతున్నట్లు అన్నాడు రామానందం. ఆపకండి, ఆ అగ్నిపర్వతంలోని లావాని బయటకు రానియండి అన్నారు చూపర్లోని అనుభవజ్ఞులు. కానీ ఎవరైనా వింటే పరువుపోదు, తప్పు కాదు, కంగారుగా అటు ఇటు చూస్తూ అన్నాడు రామానందం. పరమ ప్రతిష్ట, పవిత్రమైన మన పద్ధతులు, ఉన్నతమైనవి నీతి నియమాలు. ఈ బోధనలతోనే కదా మామ చిన్నప్పటి నుంచి నా కాళ్ళు కట్టిపడేశావు, పెద్ద చదువులపై నాకు గల అభీష్టాన్ని సంహరించావు, ఆడదానికి పెళ్లి రక్షణ అన్నావు, తనకో ఇల్లు, తన సొంత పరివారము ఏర్పడతాయన్నావు, అత్తమామలు ప్రత్యక్ష దైవాలన్నావు, పతి ప్రాణేశ్వరుడన్నావు. కానీ ప్రాణ స్నేహితులయ్యారని అంగీకరిస్తున్నాను.
మరి ఏది ఆ ప్రాణం? నన్ను ఇలా అర్ధాంతరంగా వదిలిపోయిందే? రక్ష అయిన పెళ్ళి ఇలా శిక్షగా మారి ఏర్పరుస్తున్నదే? ఏది నా ఇల్లు, నా పరివారం? నాచే పాదాభివందనాలు అందుకునే ప్రత్యక్ష దైవాలు ఈనాడు నాకు ఇచ్చిన వరమేమిటి? నా భర్త కోసం, జీవిత సర్వమైన భర్త కోసం మనసారా ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా అగ్ని పరీక్ష గురి చేస్తున్నారే. మనసుని రాయి చేసుకుని దుఃఖాన్ని దిగమింగి నేను వాళ్ళ కోడలేనని, మా పెళ్ళి సక్రమైనదేనని ఈ ప్రజలందరికీ నిరూపించవలసి వచ్చింది. మరి ఆనాడు నీవు శాస్త్రోక్తకంగా వివాహం జరిపించి ప్రదక్షిణలు చేయించి మ్రొక్కించినప్పుడు ఉన్న ఆ అగ్నిదేవుడు ఇప్పుడు మరి వచ్చి సాక్ష్యం ఇయ్యక మూగబోయాడేం? రామానందం తలవాల్చుకున్నాడు. సరోజ సరిగానే సవాల్ చేస్తుంది అన్నట్లు చూస్తున్నారంతా. మనం బ్రతుకుతున్నది ఈ సమాజంలో ఎవరో నచ్చ చెప్పిపోయారు. పసివాడు కిషోర్ మాటలు పూరింపలేకపోయింది శ్యామల. అవునమ్మా, ఆ పసివాడు తండ్రిని పోగొట్టుకున్నానని లైట్నింగ్ కాల్స్ చేసి తన వాళ్ళచే రాము అని ఖచ్చితమైన జవాబులు పొందినప్పుడే 10 వృక్షాలంతా ఎత్తుకెదిగిపోయాడు. ఆ పసివాడే పెద్దవాడిలా సంస్కృత పదాలన్నీ పలుకుతూ శాస్త్రోక్తకంగా తండ్రి చితికి నిప్పు పెట్టాడు. రేపు ఆ పసిగుండయే బండగా మారి ఇక్కడే తండ్రి శ్రాద్ధకర్మలు చేస్తుంది. ఆ బండ చేయలేని పనులు పెద్ద బండనైనా నేను చేస్తాను. ఆడది కర్మకాండలు అనర్హురాలనే శాసనాన్ని ఉల్లంఘించబోతున్నాను రేపు. ఆఖరి క్షణం వరకు ఆయనకు సేవ చేసిన ఈ చేతులు, రాత్రింబవళ్ళు ఆయన సుఖదుఖాలతో పాలు పంచుకున్న ఈ దేహం మాత్రమే శ్రద్ధగా ఆయన కర్మలు చేయగలవని, చేయవలసినవి నిరూపించుతాను. సరు. అవును మామ, నీ శాస్త్రాలను నీతులను ఇక ఆచరించలేని అసక్తురాలు ఈ సరోజ. కిషోర్ పసివాడైనంత మాత్రాన నేను ఎవరి వంచకు చేరను, ఎవరిని ఏమీ అర్థించను. ఒంటరి ఆడది కూడా సగర్వంగా సజావుగా బ్రతకగలదని నిరూపించి వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను వెక్కరించిన ఈ చరిత్రను శాశ్వతం చేస్తాను. సరోజకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేకపోయింది. అందరికీ ఆమె మాటలు ఆమోదమైనాయి. చెప్పినది అక్షరాల ఆచరించింది సరోజ. ఈ ఇల్లు సత్రమైపోయింది. శకుంతల నోటి నుండి పదే పదే వినిపిస్తుంది ఈ మాట. ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ వారం రోజుల నుండి చాలాసార్లు విన్న శ్యామల ఒకనాడు నెమ్మదిగా అన్నది, కష్టంలో ఉన్న బిడ్డను కన్న తల్లిగా ఆదుకోవడం నా బాధ్యత. నేను ఇక్కడున్నాను కనుక నా దగ్గరికే తీసుకొచ్చాను. నేను కానీ మీరు కానీ ఆర్థిక పరంగా సరోజకే మాత్రం ఖర్చు చేయడం లేదు. పైగా సరోజ డబ్బే చాలా ఇక్కడ ఉన్నదని నీకు చెప్పడం నా విధి అనుకుంటున్నాను. కొత్తగా వచ్చావు కదా, ఆవిడ డబ్బా ఇక్కడ? అవును. సరోజ తన భూములపై శిస్తు కానీ ఈ వీధిలోనే ఉన్న మా మేడపై అద్దె కానీ ఎన్నడూ తీసుకోలేదు. అవన్నీ వసూలవగానే అన్నయ్య చేతిలోనే ఖర్చైపోతున్నాయి. ఈ విషయం నువ్వు కావాలంటే మీ ఆయననే అడిగి తెలుసుకోవచ్చు అంటూ శ్యామల అక్కడే టీ తీసుకుంటున్న రామానందం వైపు చూసింది. అతడు అదేదో తాను విననట్లుగా, తనకు అనవసరమైన విషయం అన్నట్లుగా గబాగబా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇటువంటి వాదోపవాదాలు తరచుగా జరగడం, సరోజ చెవిన పడడం జరిగింది. అంతేకాదు, పసివాడైన కిషోర్ అల్లరి చేసినా, తండ్రికే బెంగతో ఏడ్చినా మొదట తనకు నిమిత్తం లేనట్లు కాలక్రమేణా మరచిపోగలడని అనుకునే సరోజ నిర్లిప్తంగా ఉండిపోయేది. నౌకరులో లేక శ్యామలో ఊరడించగలరనే భావంతో తాను పట్టించుకునేదే కాదు ఆ పసివాడిని. కానీ రాను రాను సరోజ గ్రహించింది, చూసింది. శకుంతల, ఆమె తమ్ముడు సత్యం, కిషోర్ని చాటుగా కొట్టడం, తిట్టడం, మీ నాన్న చచ్చిపోయాడు కదా అంటూ పదే పదే గుర్తు చేయడం గమనించింది. అటువంటివి తల్లికి కానీ అమ్మమ్మకి కానీ ఫిర్యాదు చేయాలని కూడా తెలియక కిషోర్ ఏడ్చేవాడు, బాగా చిక్కిపోయాడు. ఇది గమనించిన తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. భర్త మరణంతో తాను కృంగి కృశించినప్పటికీ జనన మరణ ధర్మాలను తప్పనిసరిగా అంగీకరించగల మేధస్సు, నిజ జీవిత కఠోర సత్యాలను తట్టుకోగలగల వయస్సు, మానసిక పరిపక్వత ఉన్నాయి. కానీ తండ్రి గుండెలపై ఆడుకోవడం మినహా తదితర ప్రపంచమే ఎరుగని పసివాడు తాను ఆసీనుడై ఉన్న అదృష్ట పీఠం నుండి క్రూరంగా తోయబడి ఆ అఘాతాన్ని, వియోగాన్ని తట్టుకోలేక జరిగినదేమిటో అర్థం చేసుకుని సరిపెట్టుకొనగల ప్రాయం లేక అల్లల్లాడిపోతున్నాడు. వాడి కోసం తాను బ్రతుకుతుంది తప్పనిసరిగా, కానీ తండ్రి నీడకు దూరమైన వాడు తల్లి వడికి కూడా దూరమై ఎలా బాధపడుతున్నాడో పాపం. ప్రప్రథమంగా భర్త మరణించిన 2 నెలల అనంతరం నేడు కిషోర్ని ఒడిలోనికి తీసుకున్నది సరోజ. ఇటీవల కాలంలో అటువంటి ఆదరణ, ఆప్యాయతను తల్లిలో చవిచూడని కిషోర్ ఇప్పుడవి లభించడంతో ఆశ్చర్యంగా, నమ్మలేనట్లుగా చూశాడు. గమనించిన సరోజ అంతరంగం ఆర్ద్రమైంది. నాలో నశించిన జీవితేచ్ఛను తిరిగి ప్రసాదించు భగవాన్. ఈ పసివాడి కోసం నేను బ్రతకాలి. అందుకు అవసరమైన ఆయుర్ధాయాన్ని, ఆత్మబలాన్ని నాకు కలిగించు. 2 నెలల శయ్యను వీడక నిత్య చింతాక్రాంతులైనన్న సరోజ హఠాత్తుగా సర్వాన్ని విస్మరించినట్లుగా లేచి తిరుగుతూ తన బిడ్డని పనులు తానే చూసుకోవడం, వాడిని ఎత్తుకుని తిరుగుతూ ఆటలాడడం, నవ్వించడం చూసిన శ్యామల మాతృహృదయం కాస్త తేలికపడింది. కృపణీయుడైన భగవంతుడికి లోలోనే నీరాజనాలు అర్పించింది.
ఆ పసివాడే నీకు మిగిలిన ఆశ ఆధారము అన్నీ వాడి కోసమే నీవు నీ గుండెను రాయి చేసుకుని బ్రతకాలి తల్లి అని చెప్పింది. సరోజకు నీరజకు భోజనం వడ్డించి చింతనే కూర్చుని నెమ్మదిగా మాట్లాడుతుంది శ్యామల. సరోజ మాట్లాడలేదు. తిని తినక రోజుకారో చిక్కిపోతున్నావు, పెదవి కదిపి మాట్లాడవు, నీతో ఏది మాట్లాడాలనే సాహసం ఉండటం లేదు నాకు. సరిగా అదే సమయంలో ప్రవేశించింది శకుంతల తన బంధు బలగంతో. సరోజ భోజనం అసంపూర్తిగా వదిలి చేయి కడిగేసుకుంది. ఆమెను చూసిన నీరజ కూడా అదే పని చేసింది. పక్క తిరిగి కన్నులు ఒత్తుకుంటూ సామాగ్రి సర్దుతూ గొణిగింది శ్యామల. బెంగతో కుళ్ళిపోతున్న పిల్లకు నాలుగు మెతుకులు పెట్టుకునే స్వతంత్రం కూడా లేదు. చూస్తున్నాను కదా, దానికి అన్నం పెట్టబోయేసరికి వస్తుంది రాక్షసత్వంగా. ఇక అదేం తింటుంది అందరి ఎదుట? వస్తూనే, అయ్యా మీ భోజనాలు, మా బంధువులు వచ్చారు, వడ్డించాలి అన్నది మొరటుగా. అవును మరి, ఇది ధర్మసత్రం కదా అన్నది నీరజ శకుంతలతో ఉన్న ఇద్దరు లేకి మనుషుల్ని ఏహ్యంగా చూస్తూ. నీరు, సరోజ, శ్యామల కూడా అదిలించారు. శకుంతల ముఖం రౌద్రంగా మారిన కంఠాన్ని సరళంగా మార్చుకొని మాట్లాడసాగింది. ఓ, మీరు ముగ్గురు ఇక్కడే ఉన్నారు కనుక ఓ ముఖ్య విషయం చెప్పేస్తాను. ఏమిటి? నిర్లిప్తంగా అడిగింది శ్యామల. నీరజ సరోజ ముఖంలో అదేమిటోనని ఆతృత వ్యక్తమైంది. తన వెంట ఉన్న ఇద్దరు మనుషులలో పెద్దవాణ్ణి చూపుతూ అన్నది, ఇతడు మా అన్న, ఓ కాంట్రాక్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. నీరజ సరోజ లేచి నిష్క్రమించడానికి ఉద్యుక్తులవుతుంటే నీరజ చేతిని తెలివిగా పట్టుకుని ఆపేసింది శకుంతల. ఎందుకు పారిపోవడం? నీకు మేనమామ అవుతాడుగా, వెకిలిగా నవ్వారు శకుంతల. ఆమె బంధువులు కూడా ఊరు చూస్తాడట, తోడుగా వెళ్ళి అన్ని ప్రదేశాలు తిప్పి చూపెడతావా? మొదట తెల్లబోయిన చూసిన నీరజ అంతలోనే కోపం ముంచుకురాగా శకుంతల చేతిలోని తన చేతిని విదిలించికి వెళ్ళిపోతూ అన్నది, ఈ ధర్మసత్రంలో ఓ కారు డ్రైవరు ఉన్నారు, ఇచ్చి పంపు, నా అవసరం లేదు. విసురుగా వెళ్ళిపోతున్న నీరజ గుమ్మం దాటి అప్పుడే లోనికి వస్తున్న తండ్రిని చూసి గతుక్కుమన్నది. నీరు, ఆ గద్దింపు స్వరం వని పూర్వం వలె భయపడలేదు నీరజ. ఇంటి వాతావరణాన్ని అతి హీనదశకు ఈడ్చిన ఈ తండ్రిపై ఆమెకు ప్రస్తుతం ఏహతే కానీ ఏమాత్రము గౌరవభావం లేదు. ఏమిటన్నట్టు చూసింది తండ్రి వైపు. నీ స్నేహితురాలు విమల ఏమైంది? అదే గద్దింపు స్వరం. అర్థం కానట్లు చూసింది. ఏం, నేను మాట్లాడుతున్నది తెలుగే. విమల? విమలకి ఏమవ్వడం ఏంటి? 2 రోజులుగా కనిపించలేదని వాళ్ళ వాళ్ళు గోల పెడుతున్నారు. ఎటైనా ఎవరితోనైనా పోయిందా? నీరజ పిడుగుపాటు విన్నట్లుగా అదిరిపాటుతో చూసింది. దూరంగా ఉన్న శ్యామల ఒక్క ఉదుటన అక్కడికి వచ్చింది. చిన్నపిల్లలతో ఏం మాటలు అన్నాయా అవి అంటూనే. సరు, నువ్వు నీరజ మీ గదిలోకి వెళ్ళండి అన్నది. రామానందం కోపంగా అసహ్యంగా చూశాడు. వీళ్ళు చిన్నపిల్లలా? మనం గారం కొద్దీ అలా బుద్ధి తక్కువగా ఆలోచిస్తాం. పెళ్ళైతే ఒక్కొక్కతే 4 బిడ్డల తల్లి కాదు? పాపం ఆ తండ్రి మొహం ఎత్తు తిరగలేకపోతున్నాడు. ఛీ, ఆడదాన్ని నమ్మకూడదు. అన్నయ్య, భరించరాని బాధ శ్యామల గరళంలో సుడులు తిరిగింది. ఎవరింట్లోనో ఏదో జరిగిందని నువ్వు ఇంత అల్పంగా మాట్లాడుతున్నావా? ఇక్కడ నీ చెల్లెలు, కూతురు, మేనకోడలు, కొత్త భార్య, ఇందరు ఆడవాళ్ళు ఉన్నారని మర్చిపోయావా? శ్యామల రామానందం గర్జనకు భవనమంతా దద్దరిల్లినట్లే అయింది. మేడ మెట్లెక్కుతున్న నీరజ సరోజ ఉలికిపాటుతో ఆగిపోయారు. మెట్ల దగ్గర ఆడుకుంటున్న కిషోర్ భయంతో బిగ్గరగా ఎడవసాగాడు. ఆ విధవని బయటకు తీసుకోపో. శకుంతల ఆజ్ఞతో ఓ నౌకరు కిషోర్ని బయటకు తీసుకెళ్లాడు. శ్యామలకు కోపం వచ్చింది. మధ్యన ఆ పసివాడేం చేశాడు, హద్దులు తెలియాలి అని గొనుక్కున్నట్లుగా అన్నదే కానీ స్పష్టంగా అనలేకపోయింది. అయితే నీరజ అతివేగంగా వచ్చి కిషోర్ను తాను తీసుకుంటూ తండ్రితో అన్నది, నాన్నగారు, విమల మీరన్నట్లుగా వెళ్ళిపోయే ఉండొచ్చు, కానీ ఆమెను విమర్శించే ముందు ఆ పరిస్థితులు కూడా ఆలోచించాలిగా. నీరు, మరో గర్జన. నీరజ లెక్క చేయకుండా తన మాటలను పొడిగించింది. విమల తండ్రి త్రాగుబోదు. ఇంటి నిండా పిల్లలు, ఊరి నిండా అప్పులు. పెద్ద కూతురైన విమలపైనే విమల తల్లికి ఆశలన్నీ. అనుక్షణం ఆమెకు బాధ్యతలను, బరువులను గుర్తు చేస్తుంది. ఇటు ప్రొఫెసర్ ఒకడు విమల వెంటపడ్డాడు. విమలకు ఆ డిగ్రీ రావాలంటే ఆ ప్రొఫెసర్ దయ ఉండాలని అందరికీ తెలుసు. అది మీకు కూడా తెలుసు. ఏనాడు తండ్రి ముఖంలోనికి చూడనంత ధైర్యంగా, తీక్షణంగా చూసి గిరుక్కున తిరిగి మెరుపులా మేడ మీదకి వెళ్ళిపోయింది. అందులోని వ్యంగ్యాన్ని గ్రహించిన రామానందం వదనం వాడిపోయి అంతలోనే తేరుకున్నది. రౌద్రమూర్తి అయి కథనం ప్రారంభించాడు. ఇంత ధైర్యంగా ఇది ఆ పాడు మొహం తరపున వాదిస్తుందంటే తప్పక దీనికి ఇటువంటి భావాలే ఉండి ఉండాలి. ఇంతకీ ఇదంతా నీ దరిద్రపు పెంపకం ఫలితమా? చిన్నప్పటి నుంచి నీవి విఫల భావాలే నాపై కక్ష ఇలా అన్యాపదేశంగా తీర్చుకుంటున్నావన్నమాట. నిరత్తురాలే నిలబడిపోయిన శ్యామల కనుల వెంబడి జలధారలు వర్షించసాగాయి. ఆడదిక్కులేని ఇంటిని ఇన్నాళ్లుగా కనిపెట్టుకుని ఉన్నందుకు ఈనాటికి ఈ మాట అని పూర్తి చేయలేక ఒక్కసారిగా బోరున రోధిస్తూ లోపలికి వెళ్ళింది. వదలక రామానందం వెన్నంటి వెళ్ళాడు. అంతా వినోదంగా, ఆనందంగా చూస్తున్నారు శకుంతల, ఆమె సోదరులు. అంతవరకు స్తబ్దురాలే నిలబడిన సరోజ తన కర్తవ్యాన్ని స్ఫురణకు తెచ్చుకుంది.
నెమ్మదిగా మెట్లు దిగి వచ్చి ఆనందిస్తున్న చూపరులను అసహ్యంతో చూసి లోపలికి వెళ్ళింది. శ్యామల మంచం మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమె దుఃఖం ఏమాత్రం తనకు అవసరం లేదన్నట్లుగా చేతులు వెనక్కి కట్టుకొని పచారులు చేస్తూ హుంకరిస్తున్నాడు రామానందం. ఆ చెవట వెధవ కూతుర్ని వెతకమని పోలీసు రిపోర్ట్ ఇచ్చాడు. చవటందర చవట, నేనైతే ఇన్ని తిలోదకాలతో శార్థకర్మ జరిపి మరి లేదనుకొని ఊరుకునేవాణ్ణి. ఇటువంటి అనర్ధాలు మన ఇంట కూడా జరగకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, దీన్ని పెళ్లి వెంటనే రేపే చేయాలనుకుంటున్నాను. శ్యామల వివరణ వదనంతో చూడసాగింది. రేపు రాత్రి మంచి ముహూర్తం ఉన్నదట, శకుంతల అన్నగారికి అందుకే రప్పించాం. మనం ఇచ్చే కట్నంతో ఇక్కడే వర్తకం చేసుకుంటాడట. రేపు రాత్రి పెళ్లికి అన్నీ సిద్ధం చేయి. ఏడు పాపి కన్నులు తుడుచుకుంటూ తీవ్రంగా అడిగింది శ్యామల. వరుడు ఎవరు? అర్థం కాలేదా? శకుంతల అన్నగారు. ఛీ, మతిపోయిందా? మాటలు తిన్నగరాని అంటూ శివంగిలా వచ్చింది శకుంతల. ఒక అలుపురాలు కూడా తనను సాధించడమా? ఊహించని ఈ పరిణామానికి అవాక్కుగా చూడసాగింది శ్యామల. ఇప్పటికి సరోజ నోరు వేపి మాట్లాడింది. నిన్న ఎదురు తిరిగి ప్రశ్నలు అడుగుతున్నందుకు క్షమించు మామయ్య, కానీ నీరజపై నీకు అంత కక్ష ఎందుకు? పెళ్లి చేయడం కక్ష? మరి నీ అంత వయసు ఇంచుమించుగా ఉన్న వ్యక్తితో? మధ్యలోనే శకుంతల కయ్యమంటూ అరిచింది. ఏం, నన్ను మీ మామ వివాహమాడినట్లే ఆనాడు లేని ఆశ్చర్యం ఈనాడు ఎందుకు? ఆమెతో తమకు నిమిత్తం లేనట్లు శ్యామల కానీ సరోజ కానీ అటు చూడలేదు. ఎదురు ప్రశ్నలక్కర్లేదు. నీరజ నా కూతురు, నా ఇష్టం, చెప్పినట్టు చేయి శ్యామల, అంతే నీ బాధ్యత. ఈ నరబలి నేనుండగా జరగనీయను. నీరజ నీ కూతురే, పెంచిన దానను నేను, దాని అభిరుచులు ఎరుగున దానను నేను. ఒక్కగానొక్క కూతుర్ని సుఖపెట్టలేని ఐశ్వర్యం ఎందుకు కాల్చనా? శ్యామల, అవును ఈ అన్యాయం జరగరాదు, నీకేదో విషం నెత్తికెక్కింది. చూశారా ఆ మాటలు నన్నేగా అంటూ శకుంతల బుడిబుడి రాగాలు ఆరంభించింది. రామానందం కోపానికి కొత్త భార్య దుఃఖం మాజ్యం పోసింది. శ్యామల నోరు మూసుకుని పడి ఉండు, లేదా వెళ్ళిపో. నీ పెడబుద్ధులు నా కూతురికి మాత్రం నేర్పకు. రామానందం ప్రేలాపనకు ఎవరికి వారే నిశ్చేష్టులు కాగా ఒక్కసారి భయంకర నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని ముందుగా సరోజ ఛేదించింది. అమ్మా పద, మన సామాను సర్దు మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. మామయ్యకు ఆడదిక్కు లేదని, నీకు మగదక్షత లేదు గనక అన్నదమ్ముల చాటున ఉండాలని అనేక సాకులు చెప్పేదానివి లోగడ. ఎందుకు, ఈనాడు ఈ సన్మానాన్ని అందుకోవడానికా? అంతేగా, కానీ నీరు. శ్యామల దుఃఖంతో మాట్లాడలేకుండా ఉన్నది. అది మామయ్య ఇంటి సంగతి, నీది కాదు. పద, ఇప్పుడు నీ అవసరం ఈ ఇంటికి లేదు. తల్లిని చేయి పట్టుకుని లేవదీసి కన్నులొత్తుతూ అన్నది సరోజ. నా కిషోర్ కోసం నేను బ్రతకాలని చెప్పావు, నీ కోసం కూడా నేను బ్రతుకుతున్నానమ్మా. పద, ఇంతకాలం ఇంటపడి మేశారుగా, చాలు, ఇంకా అవకాశం లేదనా ఆ ఏడుపు? శకుంతల అతి పొగరుగా హేళనగా అన్నది. మరుక్షణమే సరోజ శకుంతల చెంపను చెళ్ళున వాయించింది. జరిగినదేమిటా అన్నట్లు ఎవరికి వారే మ్రాన్పడిపోయి తేరుకునే లోపలే సరోజ అన్నది, పౌరుషాల వరకు వస్తే ఎవరూ తక్కువ కాదు. మామయ్య, నీ నోటి నుండి ఇక ఒక్క మాట వినదలుచుకోలేదు. నీ కూతురు పెళ్లి ఏమైనా చేసుకో. ఇంతకాలం నీ ఇంటిని దిద్ది నీకు నీరు పెంపకం బరువు కాకుండా చేసిన నీ చెల్లెల్ని పరాయి వాళ్ళు ఏ చిన్నమాట అన్నా అది నీకే అవమానం, అమ్మకు కాదు. ఆమెపై ఈగవాలినా అది నీ అసమర్థకు రుజువు. అంతే, భార్యకి కానీ సోదరికి కానీ ప్రత్యేక హద్దులుంటాయి. మా అమ్మ ఉనికి, మా రాక నీకు ఈ ఇంట అడ్డుగా ఉంటే ఆ మాట నీవే స్పష్టంగా చెప్పక పరాయి వాళ్ళ చెప్పడం ఈ నాటకము దేనికి? లక్ష్మి వంటి మా అమ్మను అవమానించడం దేనికి? సరోజ ఉగ్రరూపానికి రామానందమే గుట్కలు మినుంగుతుంటే శకుంతల ఆమె సోదరులు పక్కగదిలోకి పోయారు. మా అమ్మను వెళ్ళమని ఎంత ధైర్యంగా చెప్పావో, అంత దర్పంగాను నీ దగ్గర ఉన్న మా డబ్బంతా తీసిచ్చేస్తే నిన్ను నేను మెచ్చుకుంటాను. ఈరోజే మా ప్రయాణం. ఇంతవరకు తన అధికార బలదర్పాలకు ఎదురు తిరగని రామానందం ఈనాటి ఈ సంఘటనకు కొంత కలవరపడ్డాడు. శ్యామలను వెళ్ళగొట్టమనే శకుంతల వచ్చిన నాటి నుండి చాటుగా గొడవ చేస్తుంది. అందుకే ఏదో గొడవ చేశాడు కావాలనే. కానీ ఆ ఇంటి బరువంతా మోస్తున్న శ్యామల లేకపోవడం అనేది ఒక్కసారి ఊహించుకోగానే అతడు లోలోన చాలా భయభ్రాంతుడైనాడు. శకుంతల సుడిగాలిలా బయటకొచ్చింది. ఏం అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారు? ఇంకా ఏం అవమానాలు చేయిస్తారు నాకు? వాళ్ళనేం బ్రతిమాలవద్దు, వాళ్ళు ఈ క్షణమే పోవాలి, లేదా నేను పోతాను మా వాళ్లతో, తేల్చి చెప్పండి. రామానందం తలవాల్చి నిలబడ్డాడు. అతడి మౌనం శకుంతలకు బలాన్ని ఇచ్చింది. ఇక్కడి సామానేమిటి, డబ్బేమిటి, ఏమీ ఎవ్వరు తీసుకోవడానికి వీల్లేదు, ఇదంతా నాది, శ్యామల నౌకర్తో చెప్పింది. ఒరే, రెండు రిక్షాలు తీసుకురా. వాడు కనులు తుడుచుకుంటూ రామానందం వైపు చూశాడు. కానీ అతడు నేల చూపులు చూస్తున్నాడు, ఎవరినీ గమనించక. సరోజ ఫోన్ వైపు నడిచింది. ఒక స్నేహితురాలికి ఫోన్ చేసి మాట్లాడింది. నేను అర్జెంటుగా వెళ్ళిపోతున్నాను, ఒక పని చేసి పెట్టు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ దేనితోనైనా మాట్లాడి నాకు రెండు లారీలు ఏర్పాటు చేయి, ఒక అరగంటలో పంపాలి. మీ అన్నయ్యను స్టేషన్కి వెంటనే వెళ్ళి కిషోర్కు, నాకు, మా అమ్మకు ఢిల్లీకి టికెట్స్ తీసుకోమని, ఏ ట్రైన్కి చేయించారో ఏమిటో నాకు మళ్ళీ ఫోన్ చేయి. ఢిల్లీ నుంచి వచ్చేసి మళ్ళీ అక్కడికే ఇంత త్వరగా ఎందుకు వెళ్తున్నానంటావా? ఏం చేయను, ఏం చెప్పను.
ఆ వాతావరణం అలవాటైందనుకో, లేక వారు పోయిన చోటునే ఉండాలనిపిస్తుందనుకో, నేను వచ్చినప్పుడే చెప్పా కదా నీకు నేను ఇక్కడ శాశ్వతంగా ఉండటానికి రాలేదని. కష్టకాలంలో పెద్దవాళ్ళు తీసుకురావడం కొన్నాళ్ళు మన పద్ధతి అంతే. ఒక్కతిని ఎలా ఉంటానంటావా? నాన్సెన్స్. ఇటువంటి ప్రశ్నలు వేయడానికి ఆడవాళ్ళు సిగ్గుపడాలి. అటువంటి భయాలతో నా గౌరవాన్ని కించపరుచుకునే అవివేకిని కాను. జంట రథ చక్రాలలో ఒక చక్రం భగవంతుని సన్నిధికి పోయింది. ఇక ఒంటి చక్రపు రథం అంతే. భగవంతుడు ఒంటరిగా బ్రతకమన్నప్పుడు బ్రతకాల్సిందేగా, భయం దేనికి? సరే, చెప్పిన పనులన్నీ చేస్తావుగా. సరే, స్టేషన్లో కలుద్దాం. అదేమిటి, ఢిల్లీకా? శ్యామల వివర్ణ వదనంతో ప్రశ్నించింది. జీవం లేని నవ్వునవ్వింది సరోజ. అవునమ్మా. అన్నయ్యలు? మళ్ళీ మళ్ళీ ప్రహాసనాలు చూడగల ఓపిక నీకు లేదు, నాకు లేదు. ఏ శంకలు పెట్టుకోకు, నువ్వు సహజంగా ధైర్యస్థురాలివే అమ్మా, నీ వారసురాలనే నేను. ఇటు తిరిగింది సరోజ. ఏం మామయ్యా అలా నిలబడ్డావు? మా ఆస్తుల సంబంధమైన కాగితాల వగైరాలు తీసివ్వు. కనీసం డబ్బు అవి తర్వాత నిదానంగా పంపిద్దు గాని, మనుషులు విడిపోయాక మరీ అన్నీ విడిగానే ఉండాలిగా. అమ్మవి నావి బీర్వాలు సామాన్లు అన్నీ తీసుకెళ్తున్నాను. ఒక మనిషి మరణంతో నాలో విరక్తి కలిగినా మిగిలిన వారి స్వార్థంలో నాలో బాధ్యతలు మేలుకొలిపింది. బ్రతుకున్న వారికి అన్నీ అవసరమేగా. నువ్వు కాదనలేవుగా. ఒరే రంగి, రాజు రండి, కాస్త సామాన్లు సర్దండి. తను ఆగడం అనుకున్నంత సాగదని గ్రహించిన శకుంతల తన అక్కసునంత ప్రదర్శించింది ఆఖరిసారిగా. అవును, ఎంతకైనా తగినది కనుకనే మగడు లేకున్నా రంగు చీరలు గాజులు బొట్టుతో మిడిసిపడుతుంది. బీరువ సర్దుతున్న సరోజ ఇటు తిరిగింది కోపంగా. శకుంతల జంకింది. అంతలోనే సరోజలో సానుభూతి సహజ సౌమ్యత చోటు చేసుకున్నాయి. శకుంతల, నిన్ను అత్త అని పిలవలేను, నిన్ను కొట్టినందుకు కూడా బాధపడుతున్నాను. నీ మీద నాకు జాలే కానీ కోపం లేదు. జీవితానికి అమూల్యమైన ప్రేమను నీవు పొందలేదు, ఇక పొందలేవు కూడా. పొంది ఉంటే కానీ నీవు నన్ను అలా విమర్శించవు. అమూల్యమైన ప్రేమను పొందిన అదృష్టవంతురాలను ఆ కారణంగానే నీకంటే గొప్ప సౌభాగ్యవతిని. ఈ డబ్బు ఐశ్వర్యం కోసమే వివాహం చేసుకున్న నువ్వు కోల్పోయిన అమూల్యమైనదేమిటో నీకు తెలుసు. అసలే చిన్నదైన మనసును స్వార్థంతో ఇంకా చిన్నది చేసుకోకు. నీలాగే అందరాడవాళ్ళు బాధపడాలనుకోకు. తను నరికే గొడ్డలిని చూసి చెట్టు మనవాడే మనం నరుకుతున్నాడని ఏడుస్తుందట. సరిగ్గా మన ఆడవాళ్ల స్థితి అలాగే ఉంది. అంతకంటే ప్రగతిని సాధించగలిగితే సాధించు, మనసుని విశాలం చేసుకో. మా మామ బ్రతుకుని ఇంకా సంకుచితం చేయకు, వీలైతే బాగు చేయి. అటువంటి ప్రయత్నంలో నీకు నా సాయం కూడా ఉండగలదు. సంకుచితులంటే మాత్రం నాకు అసహ్యం. శంకుంతల అన్ని విన్నది కానీ విసురుగా తిరిగి లోనికి పోవడంతో ఆమెతో మాట్లాడి అనవసరంగా తన సమయాన్ని వృధా చేసుకున్నానని గ్రహించింది సరోజ. ఇంకా అలా కూర్చున్నావేమమ్మా? కూతురి ప్రశ్నకు శ్యామల నిస్సహాయంగా చూసింది. నీరజ ఏమైపోతుంది? ఏమీ అవదు, పిరికిది. ఇంత గొడవ జరిగినా మేడ దిగి రాలేదు. దాన్ని కూతురనుకునే పెంచాను. సరోజ సాలోచనగా మేడ మీదకి దృష్టి సారించింది. రంగి, బాబు ఏడుపు వినరావడం లేదు, మాటలు లేవు, చూడు. రంగి అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని కొంగు నుండి తీసే చిన్న కాగితం ఇస్తూ, మాట్లాడకండి, అసలేం మాట్లాడొద్దు కాసేపు అన్నది గుసగుసలతో. కిషోర్ గారు నిద్రపోతున్నల్లండి అన్నది మరల. గుబగుబలాడే గుండెతో శ్యామల సరోజల కాగితం చదివారు. అత్తయ్యా, భయపడకు, నేను పసిదానను కాను. ఈ ఇంటిలో ఇక నేను ఉండలేను. నా గురించి ఇక నీకు నిష్ఠూరాలు వద్దు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నీ నీరు. భయం దడ వణుకు ఒక్కసారిగా ఆవరించిన శ్యామల నేలపై చతికిలబడింది. దుఃఖం అణుచుకుంటూ గట్టిగా ఏడవను కూడా వీలులేని దుస్థితి. గొడవ సేద్దని మరీ మరీ చెప్పారమ్మా అమ్మాయి గారు. ఈరోజు కరణమ్మ గారింట్లో ఉండి తర్వాత మిమ్మల్ని కలుస్తారట. డబ్బు ఏమైనా ఇవ్వండి, నేను సిటికేలో అమ్మాయి గారికి అందేలా పంపుతాను. నా పెనిమిటి ఇంటికాడే ఉన్నాడు, ఇయ్యాల ఆడి చేత పంపిస్తా. అవును, అదే మంచిది. నువ్వు ఇక మాట్లాడకమ్మా, సరోజ తల్లికి ధైర్యం చెప్పింది. డబ్బు తీసుకుని రంగి నిష్క్రమించింది. సరోజ శ్యామలలు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్న సమయంలో కూడా నీరజ మేడదిగి రాకపోవటం రామానందాన్ని ఆశ్చర్యపరిచింది, అనుమానింపచేసింది కూడా. నిద్రపోతుందా? భయపడిందా? ఏడుస్తుందా? ఏమైనా శ్యామలపై అమిత గౌరవ ప్రేమలు గల నీరజ ఏడ్చి మొత్తుకొని అయినా శ్యామల వెంట వెళ్లడమో లేక శ్యామలను ఆపు చేయడమో చేయగలదనుకున్నాడు. కానీ ఇలా ఆమె పూర్తిగా పరాయిదానిలా ఎక్కడో దాక్కోవడం అసహజంగా కనపడింది. కుంపతీసి అదీ పారిపోలేదు కదా, ఆడదాన్ని నమ్మకూడదు. మనసులోని మాటలను పైకే ఉచ్చరించుతూ ఒక్క అంగలో మెట్లన్నీ ఎక్కి రామానందం కొన్ని క్షణాలు స్థానువే అయ్యాడు. అతడి అనుమానాన్ని నిజం చేస్తూ నీరజ లేని ఖాళీ గది, అతడి అధికారాన్ని అవమానించుతున్నట్లు ఒక నీలి కాగితపు మడత ఆ గది మధ్య మంచం మీద, అతడి నిరంకుశత్వాన్ని నిరసించుతున్న వివరాలు ఆ కాగితంలో. నాన్నగారు, ఏమి రాసినా అర్థం చేసుకోగల ఆప్యాయత అనురాగం మీలో లేవు. అవే ఉంటే నేను ఇలా వెళ్ళే కర్మమేం? నా స్నేహితురాలి విషయంలో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని విన్నాను. అదే పాటించి అక్షరాలు నాకు తిలోదకాలిస్తారని నమ్ముతున్నాను. అదే మీ స్వభావం నాకు తెలుసు. నా సలహా కూడా నన్ను వెదికించిన అవసరం లేదనే. అలా చేస్తే అవమానం అవహేళనలు మాత్రమే మిగిలేది. నేను మైనర్ని కాను. నా జీవితం నేను నిర్ణయించుకుంటాను. బాయ్ నీరు.
రంగులు మారిపోతూ రౌద్రత నింపుకున్న రామానందం చేతిలో ఆ కాగితం నలిగిపోతుండగా, నీరు ఇస్ డెడ్, పోనీ నాకు పిల్లనే లేరు అని కసిగా అనుకుంటుంటే అతి చనువు వగలు వయ్యారము వలికించే శకుంతల కూడా అతడి దరి చేరడానికే భయపడింది. ఈ నాటకంలో శ్యామల పాత్ర ఎంత? ఇదంతా తప్పక దాని పన్నాగమే. శ్యామల ప్రయాణం ఆపు చేస్తే? ఆలోచించుకునే లోపుగానే క్రింద లారీలు కార్లు బయలుదేరిన శబ్దం వినవచ్చింది. ఛీ, ఆ పని వాళ్ళు డ్రైవర్లు అంతవరకు తెలిసిపోదు నేను ఇప్పుడు శ్యామలపై అరిచి గొడవ చేస్తే. వెళ్తున్నా అన్నయ్య, సమాధానం పొందలేకపోయింది శ్యామల. ఎప్పటికంటే గంభీరంగా ధీమాగా నిలబడి ఉన్న అన్నను చూసి ఆమె లోన ఆశ్చర్యం చెందింది. కరుణతో కబుర్లు చెప్తున్నదే కానీ నీరజ అన్యమనస్కంగా ఉన్నది. గాబరాగా దిగులుగా ఆలోచిస్తుంది. ఇంటి వద్ద తాను లేని విషయాన్ని ఏ విధంగా తీసుకున్నారు, ఏమి చేస్తున్నారు, ముఖ్యంగా అత్తయ్య ఎటువంటి నిష్ఠూరాలు ఎదుర్కొంటుంది అని. ఏమిటంత పరధ్యానంగా ఉన్నావు అని నీరజను కరుణ పరిశీలనగా చూస్తూ అడిగింది. ఏం లేదు కానీ నువ్వు అసలు ఉండవేమోననే అనుమానంతో వచ్చాను నేను. ఏం, ఆయన గారితో పలాయనం చిత్తగించావేమోనని అత్తగారింటికి? కరుణ ముఖంలో రంగులు త్వర త్వరగా మారాయి. లేదులే. ఏం, చదువు కంటిన్యూ చేయమన్నారా? అదీ లేదు. మరి మా నాన్నగారు భూములు అమ్మకం పెట్టారు, అదైన తర్వాత? దీనికి దానికి ఏం సంబంధం? తేలికగా నవ్వేసింది కరుణ నీరజ అజ్ఞానానికి. మా వారు ఇక్కడే ఉన్నారు, ఫారెన్ వెళ్ళే ప్లాన్. అయితే ఓసి అజ్ఞానురాలా, మా నాన్నగారు ఇప్పుడు మాకు 2 లక్షలు ఇస్తారు తెలుసా? ముందు ఆయన వెళ్తారు, తర్వాత నన్ను పిలిపించుకుంటారు అక్కడికి. నీరజ అవాక్కుగా చూడసాగింది. ఏమిటి అలా చూస్తావు? పెళ్లి సమయంలో ఏదో ఇచ్చారుగా, మళ్ళీ ఏమిటి? అదా, మరి మా అక్కకంటే అదే మా అక్క భర్తకు డాక్టర్ కదా అని మాకంటే బాగా ఎక్కువ ఇచ్చారు, అందుకని మా వారికి కోపం వచ్చింది. తాను వెళ్ళి స్టేట్స్లో చదువుకొస్తానని ఆ ఖర్చు ఇమ్మని అడిగారు. ఒకరిని పంపిస్తే ఏమి ఇతర సమస్యలు వస్తాయేమోనని అమ్మ నన్ను వెళ్ళమంది. వెరసి అంతా ఖర్చు, అంతా మీ నాన్నగారు సమర్పించుకోవాలన్నమాట, జుగుప్సతో అడిగింది నీరజ. నీకు ఇదంతా అసహ్యంగా లేదు కరుణ? ఎందుకు, కొద్ది కోపం ధ్వనించింది కరుణ కంఠంలో. ఎందుక, నువ్వేదో అతి పనికి మాలిన వస్తువులాగా నీకోసం ఇంత డబ్బు ముడుపు చెల్లించుకోవాలని నిన్ను కన్నవాళ్ళు, ఇది నీకు అగౌరవం అని తోచడం లేదు? లేదు, అది మూర్ఖులెవరు అనుకునే మాట. పుట్టింటి నుండి మనం ఎంత తీసుకెళ్తే అంత గౌరవం మనకి, తెలుసా? సమాన హక్కులు అది ఇది అని వాదించే నువ్వేనా ఇలా మాట్లాడేది? ఇలా మారిపోయావేమిటి కరుణ? అవును మరి, సమాన హక్కులు రాలేదుగా, అంచేత ఇప్పుడే వీలైనంత వసూలు చేసుకోవాలి. ఇక తర్వాత మనం ఈ పుట్టి పెరిగిన ఇంటికి పరాయి వాళ్ళమేగా. ఇప్పుడు హక్కు తల్లిదండ్రులదే కనుక ఎంతైనా ఇస్తారు, రాను రాను అన్నదమ్ములు అసలు మనల్ని కన్నెత్తి చూస్తారా? కరుణ మాటలను జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న నీరజ నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. అవునులే, నీకు ఈ సమస్యలు అర్థం కావు, ఒకటివే కూతురివిగా, మీ నాన్నగారికి అంతా నీదే మరి. నీరజ అప్పటికీ మాట్లాడలేదు. ఆ మౌనం చూసిన కరుణ నవ్వేసింది. సిద్ధాంతాలను పట్టుకుని వెళ్లాడితే ఎవరికైనా మిగిలేది చిప్పాకర్ర మాత్రమే నీరు. ఇది నిజ జీవితం. ముందు మన జీవితాన్ని మనం పటిష్టం చేసుకుంటేనే కదా ఇతరుల జీవితాల గురించి ఆలోచించగలిగేది, సహాయం చేయగలిగేదీను. అంతలో రంగి సుడిగాలిలా ప్రవేశించింది. అమ్మాయి గోరు, ఘోరం జరిగిపోయినాదండి అని. ఏమైందని నీరజ కరుణల ముక్త కంఠంతో ఆతృత అడిగి అడిగి విసిగిపోయారు. కానీ రంగి నోటి నుండి అదే మాట, అదే శోకం. నీరజ ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. ఏమిటే, అత్తయ్య బాగుందా? ఏడుస్తూనే అవునన్నట్లు తలాడించింది రంగి. మరి నాన్నగారు కానీ? పూర్తి చేసే సాహసం కూడా కలగలేదు నీరజకు. ఏం, ఏమైనా గొడవ జరిగిందా ఇంట్లో? నీరజ అనుమానంగా చూస్తూ అడిగారు కరుణ కుటుంబం వారంతా. నీరజకు భయమే కాదు, ఈ పరిస్థితి అవమానకరంగా తోచింది. అతి ఆగ్రహంతో అడిగింది రంగిని కుదిపేస్తూ. అదేమిటో చెప్పి మరి తగలడు, ముందా ఏడుపు మాను. ఆఖరికి రంగి శోకాలు మాని మాట్లాడింది. అంత బాగానే ఉన్నారమ్మా, మధ్యలో మాయదారి డబ్బు నా కాపురం కూలదోసేసినది, మళ్ళీ ఏడుపు మొదలైంది. చిచి, తిన్నగా ఏడు, అదేమిటో? బలవంతాన దాన్ని రెక్క పెట్టి హాల్లో ఒక మూల నేడుచుకుపోయి అడిగింది నీరజ. ఆ ముఖంలోని తీవ్రతను గమనించిన రంగి సరిగా మాట్లాడడం ప్రారంభించింది. అమ్మగారు మీకిమ్మని 3 వేలిచ్చారండి. 3 వేలా? ఏవి? మా మామ ఆ మొత్తమంతా మీకు ఇత్తానని చెప్పి పట్టుకెళ్ళి బాగా తాగొచ్చినాడమ్మా. డబ్బు ఏదంటే సిల్లర బాకీలు తీర్చుకున్నాడంట, తిట్టేనని నన్ను పట్టుకు సాగొట్టిండు. నీరజ నివ్వెరపాటుతో చూస్తుండిపోయింది. రంగి కథనం పొడిగించింది. అమ్మగారు కూతురుతో మనవడితో వెళ్ళిపోయారు, అప్పటికి కయ్యగారి గొడవ తెలుస్తుందేమోనని నేను పారిపోయొచ్చా, నా తప్పేం లేదు తల్లి. నీరజకి నిలువెత్త దడ ప్రారంభమైంది. ఏమిటి కర్తవ్యం? మీ గురించి అమ్మగారు శానా ఇదయ్యారమ్మా, ఒక్కరు ఎట్ట బతుకుతారని ఏడ్చారు. నోరుమియ్యవే, చేసిన నిర్వాకం చాలు, పళ్ళ బిగునరిచింది నీరజ. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.